2019 సార్వత్రిక ఎన్నికలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈ అంశంపై చర్చించేందుకు ఈరోజు మన స్టూడియోలో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. వారిని ముందుగా పరిచయం చేస్తున్నాం. శ్రీ చలసాని శ్రీనివాస్ గారు, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు. అదేవిధంగా శ్రీ పి శర్మ గారు, మేధావుల ఫోరం ఉపాధ్యక్షులు. శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం మీరు సుదీర్ఘమైన పోరాటం చేస్తూనే ఉన్నారు, కానీ చివరికి ఎలక్షన్స్ కూడా వచ్చాయి. ఏంటి ఆంధ్రులకు సంబంధించిన ఈ కోరిక నెరవేరిందనుకుంటున్నారా? ఈ విభజన హామీలు కావచ్చు, ప్రత్యేక హోదా ఇంకా ప్రకటన రాలేదు. విభజన హామీలు అయితే మేము పూర్తి స్థాయిలో అమలు చేశాము, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోరుకుందో దానికి మించి సాయం చేశామనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఆల్రెడీ ఎలక్షన్స్ కూడా వచ్చేసాయి, ఏంటి రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? మా పోరాటం అనేది ఆంధ్రుల హక్కులు, ఆత్మగౌరవం కోసం. ఇది ప్రత్యేక హోదా విభజన హామీలు ఒక 5 సంవత్సరాల క్రితం మొదలైండొచ్చు, కానీ మా భాష కోసం, మా ఆంధ్రుల హక్కుల కోసం దశాబ్దాల క్రితం, దాదాపు 25-30 సంవత్సరాల నుంచి పోరాటం కొనసాగుతుంది. అందువల్ల మొదటి దశలో ఏదైతే మేము ఈ ప్రాంత హక్కులు, అస్తిత్వం కోసం, సాంస్కృతికంగా పునరుజ్జీవనం కోసం, తెలుగు భాష సంస్కృతుల వికాసం కోసం ఏదైతే పోరాడామో, తదుపరి ప్రజా సమస్య మీద పోరాడాం. తర్వాత రాష్ట్ర విభజన సందర్భంలో మేము 2001 ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్రులపై అనేక దూషణలు వస్తున్న సందర్భంలో అది ఎలాగున్నా వెనుకబడిపోయింది, రాష్ట్రం ఏకమైపోయిన తర్వాత వెనుకబడిపోయింది, కోస్తా రాయలసీమలో కూడా అనేక ప్రాంతాలు ఉన్నాయని చెప్పి ముందుకు మేము తీసుకెళ్తుంది. అందరూ నవ్వారు కూడా ఆ రోజుల్లో. బట్ ఎనీవే, నేను అది ఒక అంకం. ఆ రోజు న్యాయ పోరాటం చేశాం, దాని మీద చాలా గట్టిగా అనేక పోరాటాలు జరిగించడం జరిగింది. ఒక గ్రంథాలు కూడా 600 పేజీ గ్రంథాలతో అనేక గ్రంథాలు మేము ప్రచురించడం చేయడం కూడా జరిగింది. తర్వాత 2014లో విభజన బిల్లు ఆమోదమైన అప్పుడు సరిగ్గా అంటే 1వ తారీఖు మార్చి 1వ తారీఖు 2014లో ఏదైతే కేబినెట్ తీర్మానం చేశారో 6వ తారీఖు నుంచి మేము ఉద్యమం మొదలుపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు అది చట్టబద్ధత కల్పించి ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేయాల్సిందని మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నికల ముందు నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు కూడా ఒక ప్రజా ప్రణాళిక వేసుకుని రాష్ట్రం అంతా కూడా ఎడప తెరిపి లేకుండా మేము ఆ రోజుల్లోనే, ఆ రోజులు ఎవరు లేరండి, మా ప్రొఫెసర్స్, మా సాధన సమితి లేదంటే మా ఇంటలెక్చువల్స్ ఫోరం, అలాగే విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దేశంలో వెళ్ళి పార్లమెంట్ను కూడా ముట్టించే పరిస్థితి, అనేక విధాలుగా రాష్ట్రం అంతా తిరిగి ఎవరూ లేరు ఆ రోజులు. ఆ తర్వాత 8-9 నెలలకి కాంగ్రెస్ పార్టీ ఓటుకి మన కోటి సంతకాల ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత మార్చిలో రామకృష్ణ గారు మేము కలిసి తర్వాత మేము సాధన సమితి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తర్వాత సిపిఎం, తర్వాత జనసేన వచ్చింది. ఇందాక మీరు అన్నట్టు ఇది ఏమీ కాలేదనేది కూడా సత్య దూరం. ఎందుకన్నా అంటే ఉద్యమం అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసింది. ముందు టీడీపీ వైకాపా వచ్చిన తర్వాత గొర్రె కషాయాలు నమ్మినట్టు టీడీపీ బీజేపీ నమ్మి వెళ్ళి వాళ్ళు మునిగిపోయి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టి వెనక్కి వచ్చారు. సంతోషం, టుడే ఆయన చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అన్ని పార్టీలు వెనకమాలం పెట్టుకుని మేము ఉద్యమం చేసినప్పుడు లేదా వారిని ముందు పెట్టుకుని మేము ఉద్యమం చేసినప్పుడు ఏదైనా సరే ఒక విజయం సాధించాం. రెండో విజయం 15% 18% సబ్జెక్టు కరెక్షన్, హామీలు అమలయ్యాయి. నిజంగా కనుక ఇక్కడ వాదన లేకపోతే కనుక హామీలు అమలయ్యాయి. నిరంతరం ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం వల్ల ఉద్యమకారులు అందరికీ ఖాయ దక్కుతుంది, తప్పితే పార్టీలు కాదు. వెనక అమలు వచ్చిన వాళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక పెద్ద ఆయన, వీళ్ళ కాగ్గోలు భరించలేకపోతున్నాం, వీళ్ళు మమ్మల్ని ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తూ ఉన్నారు, ఆ పిల్లకాయలు అందరూ వీళ్ళందరూ ఉద్యమకారులు అని చెప్పి మేము కేంద్రంలో పెట్టి ఏదో చేస్తున్నామనే భావన ఆయన వ్యక్తపరిచారనుకున్నట్టు అనుకున్నా, ఇవాళ మన మా ఉద్యమం వల్ల రాష్ట్రానికి ఉపయోగం జరిగింది, ఫ్యూచర్లో కూడా ఉపయోగం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనౌన్స్ చేసింది, రాహుల్ గాంధీ గారు అసలు ప్రణాళిక సంఘాన్ని తీసుకొస్తానని మళ్ళీ చెప్పారు. నీతి ఆయోగ్ లాంటి కన్సల్టెన్సీ దిక్కుమాలిన సంస్థనే, వాళ్ళ జేబు సంస్థ లాంటి దాని అన్నగానే దిక్కుమాలిన సంస్థను పెట్టేందుకు వాళ్ళు పక్కన పెట్టి తీసుకొస్తున్నారు, హోదా ఇస్తున్నారు. దేశంలో ప్రజలందరికీ కూడా వాళ్ళు తెలిసింది. అందులో ఉద్యమం నైతికతో, నిజాయితీతో సాగే ఉద్యమం ఏదైనా విజయం ఉంటుంది, ఆలస్యం అవచ్చండి. ఓకే, అంటే ఏంది విభజన హామీలు కొంతవరకు అమలై ఉండదు, కానీ ప్రత్యేక హోదా అంశం అనేది చాలా మరుగున పడిపోయింది. అది దాన్ని చివరికి ఇప్పుడు ఎలక్షన్ ఎజెండాగా వచ్చిందంటే 5 ఏళ్ళు పీరియడ్ లాస్ అయింది అనేది నా ఉద్దేశం. ప్రధానంగా ఒక 5 సంవత్సరాలు నాశనం అయిందంటే దాదాపు ఒక తరం దెబ్బతింటుందండి. ఓకే, కానీ సరే వెనకొచ్చినా ముందు వచ్చినా నిలబెడతాం జరిగింది, ఆలస్యమైన వాస్తవం. కానీ ఇవాళ ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కొంత పోరాడుతున్నారు, కానీ అదే సందర్భంలో గట్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే దేవుడి దేవుల్లో మేము సాధిస్తాం ఉద్యోగాలు. దేవుడి దేవుల్లో ఏంటండి అంటే మేము అన్నీ ఇప్పుడు ఇక్కడికి తిరగాల, ఇక్కడికి చర్చికి, మసీదుకి, దేవాలయానికి, సినగాక్కి, బౌద్ధ మందిరానికి తిరిగి మేము దేవాలయం
దేవుడు ఆశీస్సులు కోరడం కాదు, కసితో ఇక్కడ ప్రజలు పోరాడారండి, వాళ్ళు కూడా పోరాడారు. ఐఎమ్ నాట్ తక్కువగా అంచనా ఇట్లా, వాళ్ళు సంవత్సరాలు రాల్సి వచ్చినా తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చాలా గట్టిగా పోరాడారు. వాళ్ళు పత్రికను అయితే పూర్తిగా అంకితం చేసిన చేశారు. ఆమె డినైయింగ్ దట్, బట్ ఉద్యమం ఉద్యమకారులని ఉద్యమం పోరాడి సాధించిన ఫలితాలు మనం తెచ్చుకోవాలి తప్పితే ఏదో వారి వల్ల వీరి వల్ల వస్తుందని అనుకోనండి. సరే ఏదేమైనా సరే రాజకీయ పార్టీలు ఇవాళ మళ్ళీ తిరిగి దాని ఎజెండాగా వాళ్ళు వాళ్ళ ఎన్నికలకి మేము వదలం, మేము కానీ ప్రజా సంఘాలు కానీ ఉద్యమకారులకి ఎన్నికల కొలమానం కాదు, వాళ్ళకు కొలమానం మా కొలమానం కాదు. డెఫినెట్గా మా ఉద్యమం అయితే కొనసాగుతుంది. శర్మ గారు, మీ అనుభవంలో ఏంటి అసలు ఈ ఆంధ్రులకి ఈ అనాది నుండి 1953 నుంచి మొదలుకొని ఏంటి ఈ ఆత్మగౌరవ పోరాటాలు ఈ సుదీర్ఘకాలం దశాబ్దకాలం కొనసాగుతూనే ఉంది, ఇప్పటికీ పోరాడుతున్నారంటే ఇంకా ఎన్ని తరాలు పోరాడాల్సి వస్తుంది, ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రధానంగా? మీరు అన్నది అక్షర సత్యం సార్. ఎందుకంటే గతకాలం నుంచి ఆంధ్రులు వివక్షకు గురవుతూనే ఉన్నారు. మొట్టమొదట మనం మద్రాసు నుండి వేరు చేయబడ్డాం, అది కూడా చాలా భయంకరంగా. రాజధాని లేదు, ఆనాడు కర్నూలులో మన వాళ్ళు ఆఫీసు రూము లేక గుడారాల్లో ఉండి అక్కడ ఎంతో కష్టపడి కొంతకాలం పాటు మన ఆంధ్రదేశాన్ని నడిపించారు. ఆడు తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం రావటం, తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని విభజించడం, తెలంగాణ 11 రాష్ట్రాలు వాళ్ళకి ఇచ్చేసి 13 రాష్ట్రాలు మనకి నవీ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడడం, మళ్ళీ పునః మనకి రాజధాని లేకపోవడం మన దురదృష్టం అన్నమాట. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మనం వచ్చామంటే ముఖ్యమంత్రి గారు కూర్చుని పరిపాలన సాగించడానికి అవసరమైన కుర్చీ కూడా లేదు, ఏ రకమైన సౌకర్యం లేకుండా ఇంచుమించుగా మనం ఈ మాట అంటే వాళ్ళు బాధపడతారేమో కానీ మెడ పట్టుకుని గెంటినట్టుగా మనల్ని అవమానించి పంపించారు. హైదరాబాద్ నుంచి వచ్చి అమరావతిలో మొదలుపెట్టి మరి తెలుగుదేశం ప్రభుత్వం వారి శక్తి వంచన లేకుండా వారు కృషి చేస్తూ ఉన్నారు. అయితే విభజన హామీల సంగతి ఆనాడు వారికి ఈ కేంద్ర ప్రభుత్వంతో కోయలేషన్ గవర్నమెంట్ ఉండటం వల్ల వాళ్ళు దాని గురించి ప్రత్యేకం శ్రద్ధ వహించి ఉండకపోవచ్చునని నా భావన. నిజంగా ఆనాటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేసి తమిళుల్లాగో కన్నడిగుల్లాగో అందరినీ కూడగట్టుకుని ప్రయత్నం చేసినట్టయితే ఇంకొకలాగా జరుగుండేదేమో. అయితే చలసాని శ్రీనివాస్ గారు రిటైర్డ్ కొంతమంది మాలాటి ప్రొఫెసర్స్ అందరం కలిసి ఒక ఆలోచన చేసి ఎలాగైనా సరే దీన్ని మనం ఈ విభజన హామీలన్నింటినీ నెరవేర్చుకోవాలని చలసాని శ్రీనివాస్ గారి అధ్యక్షతన మేము చాలా కృషి చేసాం. 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళాం, అక్కడ వెంకయ్యనాయుడు గారిని కలిసాం, హోంమంత్రి గారిని కలిసాం, మేము నిరంతర ప్రయత్నం అలా కొనసాగిస్తూనే వచ్చాం. అక్కడ నన్ను అరెస్ట్ చేసి ఢిల్లీ పార్లమెంట్ జైల్లో కూడా ఉంచారు. జన్మలో అసలు జైలు ముఖం చూడని వాడిని, చాలా బాధపడ్డాను. రోజు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను నేను. ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. మా బాధ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ని విభజించినందువల్ల బాధపడలేదు మా, అది సక్రమంగా విభజన జరిగినట్లయితే అందరికీ ఆనందకరంగా విభజన జరిగినట్లయితే బాగుండేది. వాళ్ళు తెలంగాణ వాళ్ళు మన సోదరులు, మనం వాళ్ళ సోదరులం, అన్నదమ్ములు విభజించినట్టు ఒక పెద్దగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి దీన్ని సక్రమంగా కనుక విభజన చేసి ఉన్నట్లయితే ఈ పాటలు మనకు తప్పు ఉండేవి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వారు పూర్తిగా మనల్ని అన్యాయం చేశారనేటువంటి భావన ప్రజల్లో ఉండటం వల్ల వాళ్ళు పూర్తిగా డిపాజిట్లు కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పశ్చాత్తాపడడం, తర్వాత మేము ఇస్తామని చెప్పి ఈ మధ్యన సార్ మన రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మరి పశ్చాత్తాపడి వాళ్ళు ఇస్తా ఉన్నారు కాబట్టి మేము కూడా వాయిస్తారేమో అని చెప్పి ఆశపడుతూ ఉండడం కూడా జరుగుతుంది. అయితే ఈ విభజన హామీలన్నీ నెరవేరాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మొట్టమొదట ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వాళ్ళు మాత్రం చలసాని శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ విభజన హామీల సాధన సమితి మాత్రమే. దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు బాగా కలిసి వచ్చారు, తర్వాత జగన్
పార్టీ వారు కూడా అనంతరం కలిసి వచ్చారు. అలా వరుసకు ఒక్కరొక్కరు మేము చెప్పినటువంటి ఈ అన్ని నగ్న సత్యాలని మేము చెప్పిన పాయింట్స్ అన్ని వాళ్ళు అంగీకరించి ఒక్కరొక్కరుగా వచ్చారు. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవల కాలం నుంచి వారు కూడా వచ్చి ధర్మ పోరాటం చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే అన్యాయం జరిగిన దాన్ని ఎవరు ఏం చేయలేం, దాన్ని సరిదిద్దడానికి అందరం కలిసి చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి సక్రమమైన ప్రభుత్వాన్ని ఎన్నుకొని మంచి ప్రజాప్రతినిధుల్ని మనం తెచ్చుకున్నట్లయితే, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం తప్పనిసరిగా గొప్ప రాష్ట్రాన్ని మంచి నాయకుడితోటి మనం ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఈ గండం నుంచి మనం బయటపడతాం. మనకి ఉన్నత విద్యా సంస్థలు వస్తాయి, తర్వాత పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయి, అనంతరం పోలవరం నిర్మాణం జరుగుతుంది, ఇంకా అసంపూర్ణంగా మిగిలినటువంటి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. ముఖ్యంగా మన అమరావతి రాజధాని నిర్మాణం ఉజ్వలంగా కొనసాగుతుంది. చలసాని గారు, ప్రధానంగా చాలామంది ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు చాలామంది కొంత నెగిటివ్ ఫీలింగ్తో మాట్లాడారు. ఎందుకంటే ఇలానే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేపట్టి చివరికి రాష్ట్రాన్ని విభజించారు, ఉద్యమం అంతా నీరుగారిపోయింది, ఉద్యమం పేరుతో మభ్యపెట్టారనేది వాదనలు కొంత వినిపించారు. అలాంటి ఉద్యమాలే మళ్ళీ ప్రత్యేక హోదా ఉద్యమాలు చేస్తున్నారు, ఇది అనవసరం అనేది కొంతమంది చెప్పుకొచ్చారు. కానీ మీరు చేసిన పోరాటం సుదీర్ఘమైన ప్రజల్లో మీరు సుదీర్ఘమైన మీ పోరాటం వల్ల చివరికి రాజకీయ పార్టీల్లో కూడా జ్ఞానోదయమైంది. ఈ రోజు రాజకీయ ఎజెండాగా మేనిఫెస్టోలో పెట్టే స్థాయికి తీసుకొచ్చారు. ఏంటి ప్రధానంగా ఈ స్ఫూర్తి ఏంటితో? ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉద్యమం ఆ రోజు సమైక్య అందరూ మీకు తెలిసండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొన్నా సత్యనారాయణమూర్తి గారు, గుంటూరు, మేము అందరం కూడా ఆ రోజు అనేక మంది మేము మాట్లాడినప్పుడు మమ్మల్ని సరే ఆంధ్ర వద్దని కాదు, ఆంధ్ర ఎనుకబడతాను గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించరండి, మా గుండెలు గాయపరిస్థితి చేశారండి. చాలామంది హేళన చేశారు. మేమందరం కలిసి సరే విభజన పీక్ వెళ్ళిపోయింది, తెలుగుదేశం ఒప్పుకుంది, బీజేపీ ఒప్పుకుంది, సిపిఐ ఒప్పుకుంది, అన్ని ఒప్పుకున్న సందర్భంలో కాంగ్రెస్ ఒప్పుకుంది, అన్ని పక్షాలు సరే ఈ విభజన అనివార్యము మనం కూర్చుందామని చెప్పి ఆంధ్ర నుంచి ఎంట్లెచ్చో అందరూ కలిసి మేము బయలుదేరి అక్కడ కూర్చున్న తర్వాత తెలంగాణ నుంచి కూడా ఏకంగా మన ప్రొఫెసర్ జయశంకర్ గారు, కోదండరామ్ గారు, అలాగే ప్రొఫెసర్ కనకదుర్గ గారు, పత్రికా ప్రముఖ సంపాదకులు అశోక్ గారు, అనేక మంది వాళ్ళ గురించి ఎంట్లెక్చర్స్ రావడం జరిగింది. మా ప్రొఫెసర్ రామకృష్ణరాజు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి మాకు పోలవరం కావాలి, ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కరిస్తే మాకు హైదరాబాద్ మాత్రం పర్మనెంట్గా ఉండాలి, మాకు ల్యాండ్ లాక్తో పరిష్కరిస్తే విభజన చేయడానికి కూడా అభ్యంతరం లేదు. కానీ మీ విషయాలు ఏంటి చెప్పండి అని మేము మాట్లాడితే ఇక్కడ రాజకీయ నాయకులు, ఇక్కడ సోకాల్డ్ ఒక ఎంపీగా పనిచేసిన కొంతమంది రాజకీయ నాయకులు తమ వాళ్లతో అత్యంత హేయంగా బూతులు తిట్టించారు మమ్మల్ని, గుండెలు గాయపడ్డాయండి. అక్కడ తెలంగాణ ఉద్యమకారులు కూడా తిట్టినంతగా అన్యాయంగా ఇక్కడ ఈ జిల్లాలో మీటింగ్ పెట్టించి వీళ్ళు ఎవరండి, వీళ్ళు ఏంటో చాలా అసహ్యంగా మాట్లాడించారు. మా హక్కులు బాబన్నప్పుడు చాలా అసహ్యంగా అనమాట మాట్లాడించినప్పుడు, ఆ రోజు గాయపడినాయి కదండి, అయినా మేము క్రూసేడ్ వదలలేదు, మేము ఫాట్ రిలెంట్లెస్లీ ఆల్ ఎవరు లేరండి, షోకి టైంకి రావడం, టీవీలో మాట్లాడడం, వెళ్ళిపోవడం. రాష్ట్రవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో ప్రత్యేక హోదా విభజన హామీలు మేము ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత 4.5 లక్షల కింది 5 లక్షల కిలోమీటర్లు రాష్ట్రం అంతా తిరిగాం, 1100 కార్యక్రమాలు పెట్టు. మీరు అన్నట్టు నవ్వారు, ఎవడో విభజన హామీలు అంట, ఇడు ఇదంట. నిజంగా కనుక మేము కానీ ఇతర అదర్ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో నిజంగా ప్రాణత్యాగం కూడా చేశారండి. వాళ్ళు చెప్పుకునేవాడు వాళ్ళు ఆంధ్రాకి దౌర్భాగ్యం ఒక ఒక పార్టీల విషయంలో ఏంటంటే, ఆ రోజు సమైక్య ఆంధ్ర ఉద్యమంలో ఏదంటే అంతకుముందు నిజంగా పొట్టి శ్రీరాములు గారు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పొట్టి శ్రీరాములు గారిని, అందరూ ఓన్ చేసుకోవాల్సిన పొట్టి శ్రీరాములు గారిని, నాకు కొన్ని చోట్ల కొన్ని సంఘాలు మాత్రమే పెడతా ఉంటాయి సామాజికంగా, చాలా బాధ. అందరూ మనందరం మనిషి అండి, ఆయన మనందరం మనిషి, కులానికి చెందిన వ్యక్తి కాదు, కానీ దురదృష్టం ఏంటంటే అందరూ ఓన్ చేసుకోవాలి తెలుగు జాతి. అలాంటిది ఆ విధంగా చేస్తే సమైక్య ఆంధ్ర ఉద్యమం నేను చూపిస్తానని తొమ్మిది సందీప్ ఆ విగ్రహం రాష్ట్రంలో ఒకే విగ్రహం మేము ఆవిష్కరించాం. అనేక మంది చనిపోతే ఇవాళ వరకు రాష్ట్ర పరంగా కానీ అధికార ప్రతిపక్షాలు కూడా గట్టిగా గుర్తించలేరాకంటే ఒకసారి ఏదో నామకే వస్తే వాళ్ళ పుట్ట పెడతాం, అది కాదండి, చాలా బాధగా ఉంది. ఇవాళ విలువలు సమైక్యాంధ్రాలు ప్రత్యేక హోదాలు సరిపోయిన వాళ్ళకి ఏంటండి ఈ పద్ధతి? సమైక్య రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్రోహులను తీసుకొచ్చి, మాకేం పదవులు ఆ రోజు చెప్పాడు అక్కర్లేదు, కనీసం దెబ్బతిని ద్రోహులు తీసుకొచ్చి ఒక ఉద్యోగ నాయకుల కింద ఉన్నవాళ్ళు ఒకరిద్దరిని తీసుకొచ్చి
ఒక ఆయన తీసుకొచ్చి ఈయన గొప్ప ఉద్యమకారుడు ఎంత అసహ్యంగా మాట్లాడారు ఆంధ్ర గురించి అతను తొక్కులో నేను మాట్లాడకూడదు కానీ ఆ సమైక్యాంధ్ర ఉద్యమం తిట్టినాన్ని తీసుకొచ్చి ఈ ఈ ప్రభుత్వం చేస్తే మేము లేఖ పెట్టాం చనిపోయాడండి అని చెప్పి కలెక్టర్కి ఆత్మత్యాగం చేసుకున్నంటే లేఖలన్నీ కలెక్టర్ దగ్గర ఉన్నాయి ఎవరు వినిపించుకుంటారండి ఎవరు వినిపించుకుంటారు రావేదని ఏంటి ఎక్కడ లోపం జరుగుతుంది మన మన జాతిలో డెఫినెట్గా అది మార్పు రావాలి నేను అన్ని పక్షాలు అన్నా రాజకీయ పార్టీలు 99% అన్నీ అలాగే ఉన్నాయి ఆ రోజుకి హైప్ కోసం చూస్తూ ఉన్నారు మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు సినిమా నటులు మరి రవిగారు మాదా రవిగారు వచ్చారు ఆ తర్వాత అనేక మంది వచ్చారు ఆర్ నాన్నమూర్తి గారు మొదటి వరకు అనేక సమావేశాలు పాల్గొన్నారు నాగిరెడ్డి గారు హేమ గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు తెలంగాణలో ఉన్న సంపూర్ణేశ్వర బాబు వచ్చి ఇక్కడ అరెస్ట్ అయ్యండి అనేది ఏంటంటే అనేక మంది ఒకళ్ళు 10 సార్లు రావచ్చు ఒకళ్ళు ఎక్కువ చెప్పుకోవచ్చు తక్కువ చెప్పుకోవచ్చు ఐ డోంట్ ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అండి కానీ బాధ ఏంటంటే మిగతా సొసైటీ ఏమైందండి పెద్ద పెద్ద సినిమా నటులు ఏమైపోయారు మిగతా సొసైటీ ఏమైంది వాళ్ళ రాష్ట్రంలో న్యాయవాదులు వైద్య సంఘాలు కూడా కొంతమంది వచ్చారు ఉద్యోగులు ఆఖరణ వచ్చారు ఉద్యోగ సంఘం ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఆ కొత్త ఉద్యోగ సంఘం వచ్చింది ఏపీ ఎన్జిఓ సంఘంలో చంద్రశేఖర్ రెడ్డి గారు తర్వాత బండి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత అలాగే బొప్పరాజ వెంకటేశ్వర గారు పన్నిపేరరాజు గారు సెక్రటరీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యమంలో మొన్న రావడం జరిగింది గట్టిగా డెఫినెట్గా ఉద్యమం అనేది విఫలం కాదండి సమైక్యాంధ్ర ఉద్యమం కూడా తప్పుదారి పట్టించిన నాయకులు కొంతమంది కనీసం హక్కుల గురించి మాట్లాడకుండా భ్రష్టు పట్టించడానికి కొంతమంది పొలిటికల్ లీడర్స్ కారణం ఖచ్చితంగా చెప్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నా ఆఫ్ ద రికార్డ్ ఆన్ ద రికార్డ్ ఛాలెంజ్ చేస్తున్నా నీచంగా విభజించిన వాళ్ళని మేము బయటికి వెళ్ళిపోదాం అనుకున్నా అందరూ వచ్చి అమ్మ మీరు వెళ్ళిపోతే ఐడియాలజికల్ బేస్ దెబ్బతింటుందండి కాదండి కనీసం బేస్ కూడా మాట్లాడలేదంటే ఎంత అసలు నరకయాతన గురయ్యామో ఇవాళ మాత్రం ఉద్యమం దీనికి తెలంగాణ ఉద్యమం తేడా ఉందండి తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారిని కేసీఆర్ గారు అధ్యక్షుని పెట్టారు ఆయనకి ఇల్లేము దాదాపు గారు ఇచ్చారు మొత్తం ఉద్యమం వేవ్ ఉందని అనిపించారు ఇక్కడ ఉద్యమం కాదండి ఉద్యమం ప్రజల్లోంచి ప్రతిరోజు ప్రతి దాదాపు 1100 కార్య ప్రతి అదరడే అంటే మీరు గమనించండి ప్రతి 2 రోజులకి 3 రోజులకి 2 రోజులు కార్యక్రమాలు పెడతాం చిన్న విషయం కాదు ప్రాణం పణం పెట్టాం ఎవరి దగ్గర ఇవాళ మా సమితి ఒక్క రూపాయి కూడా సాయం అడగండి అని అడగల ప్రాణం పణంగా పెట్టి రక్తాన్ని పెట్టి ఉద్యమం చేసినట్టే అండి ఎంత పెద్ద గొప్ప ఉద్యమం చిన్న ఉద్యమం కాదు ఇవాళ నిలబడింది ఇవాళ కొనసాగుద్ది రాజకీయ పార్టీలు వెళ్ళిపోయినాయి ఇది అయిపోయింది ఏం అవ్వలేదండి ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవం సాధించేంతవరకు దాంట్లో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన ఒక భాగం ఖచ్చితంగా ఉద్యమం కొనసాగుతుంది సమాజంలో ఇంకో సొసైటీ ఉంది ఇక్కడ సమాజంలో అదర్ సొసైటీ ఉంది ఇక్కడ నిలబడే సొసైటీ ఉంది ఖచ్చితంగా కసితో పోరాడే సొసైటీ ఉంది ఇంకా బతికే ఉందండి చాలా అవేర్నెస్ ప్రోగ్రాం ఎందుకంటే ఈ యూనివర్సిటీ కాలేజీల స్థాయిలో మీరు చేసిన నిర్వహించిన సదస్సుల వల్ల యువతలో కూడా ఒక ఆలోచన వచ్చింది ఓ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగిందా 200 సదస్సులు పెట్టామండి అనేక పాఠశాలలో కానీ అనేక సారీ అనేక విద్యాలయాల్లో యూనివర్సిటీల్లో అనేక సదస్సులు 200 సదస్సులు ఇవాళ కూడా పెద్ద 3000 మంది అక్కడ హాజరైనా మేము గత 20 రోజుల నుంచి రాష్ట్ర అవేర్నెస్ క్యాంపెయిన్ చెప్తారండి మేము ఏం చేస్తున్నాం కూడా ఓకే మనకి శర్మ గారు ప్రధానంగా ఇప్పుడు ఓటు దక్షిణాది విషయంలో దక్షిణాది రాష్ట్రాల విషయంలో దక్షిణాది ప్రజల విషయంలో ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం ఇంకా కొనసాగుతుందా అంటే మనం ఎక్కువగా అనుకుంటున్నది ఢిల్లీ పెత్తనం ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ మీద ఢిల్లీ పెత్తనం ఎప్పటి నుంచో మనం అనాది నుంచి కొనసాగుతుంది కూడా కానీ ఉత్తర భారతదేశానికి సంబంధించిన నాయకులందరూ కూడా దక్షిణ భారతదేశం మీద పెత్తనం చేస్తారు దక్షిణాదికి చెందిన లీడర్స్ని ఎవరిని కూడా ఎదగనివ్వరు అనేది ఒక వాదన ఉంది ఇది ఎంతవరకు వాస్తవం అక్షర సత్యం అండి ఎందుకంటే మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఈ రాష్ట్రాల వాళ్ళు చిన్న చూపు చూడబడుతున్నారండి మనకి మీరు చూడండి భాజపా ప్రభుత్వంలో ఒక్క తెలుగు మంత్రి లేడండి ఆ ఒక్కడు నిర్మలా సీతారామన్ ఆ తమిళనాడు రిప్రజెంట్ చేస్తున్నారు అటు తెలుగు వాళ్ళు రిప్రజెంట్ చేయట్లేదు మన తెలుగు వాళ్ళు చుట్టుపక్కల ఉండే అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా చేశారండి ఇదివరకు రోజుల్లో మన వాళ్ళకి గత చరిత్ర చాలా వైభవపేతంగా ఉంది టంగుటూరు ప్రకాశం పంతులు గారు అల్లూరి సీతారామరాజు గారు ఇటువంటి వాళ్ళు ఎంత ధైర్యంగా పోరాడి మన యొక్క ఆంధ్రుల కీర్తిని దిగంతాల వరకు వ్యాపింపజేశారు అటువంటి మహనీయులు పుట్టినటువంటి దాంట్లో నాయకులు కరువయ్యారా ఖచ్చితంగా నాయకులు ఉన్నారు కానీ ఆ నాయకులను ఉపయోగించడంలో వాళ్ళ యొక్క ఉత్తరాది నాయకుల యొక్క విచక్షణ కొరబడుతోంది
దక్షిణాది నాయకులకు ఈ మధ్యన అంటే ఇది నేను మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు, కానీ ఉన్న హృదయాన్ని నేను ఆవిష్కరిస్తున్నాను. మన వెంకయ్యనాయుడు గారు అనేక విధాల ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సహాయపడుతున్నారని ఆయన ఏమి మాట్లాడలేనటువంటి గౌరవప్రదమైన స్థానానికి పంపించారండి. అది ఎంతవరకు న్యాయం? తెలుగు వాళ్ళకి మొదటి దగ్గర నుంచి అన్యాయం జరుగుతూనే ఉందండి. నెహ్రూ గారి దగ్గర నుంచి అన్యాయం జరిగిందండి. నెహ్రూ గారు కూడా ఆత్మార్పణ చేసినటువంటి మన పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ 58 రోజులు ఆయన నిరసన దీక్ష సాగించి ఆయన ప్రాణాలు పోతే కానీ ఒక పెద్ద ఉవ్వెత్తున మహా ఉద్యమం ఆంధ్రదేశం అంతా కూడా చుట్టుముడితే కానీ ఆయన భాషా విరక్త రాష్ట్రాలను ప్రకటించలేదండి. అప్పుడు కూడా మనకు అన్యాయం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రాలను మనకి ఎందుకు కలపాలి? భాషా విరక్త రాష్ట్రాలను కలిపారు. కలిపిందని మళ్ళీ ఎందుకు కూడా కొట్టాలి? ఇదంతా కేవలం రాజకీయ క్రీడ చేసి తెలుగు జాతిని మొదటి దగ్గర నుంచి నిర్వీర్యపరిచేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూనే వచ్చిందండి. అంటే ప్రధానంగా ఇప్పుడు మనకి ఈ రాష్ట్ర విభజన కూడా ఇదే కోణంలోకి వస్తుందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది దాదాపుగా 42 మంది ఎంపీలు ఉన్నారు గతంలో. అంటే తెలుగు వారి పెత్తనం ఎక్కువ అవుతుంది, తెలుగు వారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పెత్తనం, ఢిల్లీలో పెత్తనం చేస్తారు, మన మీద పెత్తనం చేస్తారనేది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా ఇలాంటి కుట్రలో భాగంగానే రాష్ట్రాన్ని విభజించారనుకోవచ్చా? ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్పాలి. ఇది రహస్యం కాదు, అందరికీ తెలిసిందే, కానీ రహస్యంగా చెప్పాలి. తమిళనాడులో పార్టీలకు అతీతంగా వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తారంటారు. కానీ దురదృష్టవశాత్తు మన ఆంధ్రదేశంలో పార్టీలు వీళ్ళకి సమిష్టి కృషి చేయడంలో అడ్డం వచ్చేస్తున్నాయి. సమిష్టి కృషి చేయట్లేదు. అదే కనుక మీరన్నట్టుగా మన 42 మంది ఎంపీలు కూడా పార్టీలకు అతీతంగా ఆంధ్రదేశ అభివృద్ధి కనుక, ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి కనుక కృషి చేస్తున్నట్లయితే కేంద్రం మనకు చెప్పినట్టు విని తీరాల్సిందే. అంత బలగం మనకుంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆయన ఎంత ఉద్యమం తీసుకొచ్చారైనా, ఎన్ని ఈ 6 నెలల్లో ఆయన ముఖ్యమంత్రి పదవిని సాధించారు. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో ఆయన ఊరేగించారు. అంటే అటు ప్రధానంగా మనకి ఈ తమిళనాడు విషయంలో, జల్లికట్టు విషయంలో వాళ్ళకి జస్ట్ ఏం లేదు, ఒక ఆట, ఒక పండగ సందర్భంగా, కానీ దానికోసం ఒక బీచ్ల్లో పోరాటాలు చేసి దానికి అందరు కలిసి వచ్చారు. అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి, చివరికి సినీ యాక్టర్లు కలిసి వచ్చారు, కేంద్రం కూడా దిగొచ్చి ఆర్డినెన్స్ జారీ చేసే స్థాయికి దిగొచ్చిందంటే వాళ్ళు సమిష్టిగా చేస్తారు. మీరు అంటున్నట్టు మనకి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి లేదంటే ఐకమత్యం లోపించింది. పార్టీలకి అతీతంగా వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల్ని నెరవేర్చుకోలేనటువంటి అసమర్థులవుతున్నారు. ఈ మాట అన్నందుకు నన్ను క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే ఇదే కనుక వీళ్ళు కలిసి ఉన్నట్టయితే మనకి ఈ ఓటములు ఉండవు, ఈ రకమైన దుర్మార్గమైనటువంటి విభజనలు ఉండవండి. ఇది మాత్రం ఘంటాపథంగా చెప్పగలను నేను. నా అనుభవానికి జోడించి నేను ఆలోచించి రంగరించి చేస్తే మన ఆంధ్రుల్లో అనైక్యత మొదటి నుంచి మనల్ని దెబ్బ కొడుతూనే ఉంది. ఇప్పుడైనా మన సోదరులు మేల్కొని మన రాష్ట్రానికి సమిష్టి కృషితోటి కొన్ని ప్రయోజనాలు సాధిస్తే మన పిల్లలకి కొత్త కొత్త విద్యా సంస్థలు వస్తాయి, తర్వాత పరిశ్రమలు వస్తాయి, తద్వారా వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, ముందు తరాల వారు మన పేరు చెప్పుకుంటారు. అదే కోణంలోనే మనకి ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఎందుకంటే ఇది విభజించింది కాంగ్రెస్ పార్టీ అయినా, సహకరించింది కూడా భారతీయ జనతా పార్టీ. అంటే ఈ కోణంలోనే మన ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర జరిగిందని మనం భావించవచ్చు. తెలుసాని గారు, ప్రధానంగా దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఏంటి, ప్రధానంగా మోడీకి చరిష్మా 5 ఏళ్లలో అన్ని వర్గాలను ఆకట్టుకోగలిగారా, దేశ ఆర్థిక వ్యవస్థ మారిపోయిందా? ప్రధానంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో UPA 2లో నెలకొన్న కుంభకోణాల కారణంగా భారతీయ జనతా పార్టీ మోడీ చరిష్మా వైపు కొంత ఆకర్షితులయ్యారు. ఈ 5 ఏళ్లలో ఏంటి, ఏం మార్పులు జరిగినాయి భారతీయ జనతా పార్టీకి, యూపీఏకి, మళ్ళీ ఏంటి లైఫ్ ఎవరికి బాగుంటుంది? 5-6 రంగాలు ఉన్నాయండి. ఒకటి, భారతదేశ ప్రతిష్ట మోడీ గారు రాగానే ప్రపంచ స్థాయిలో ఒక ఎన్నుమ్ముకొని వచ్చిన నాయకుడు వచ్చాడనే విధంలో మ్యాడిసన్ స్క్వేర్ అనుకుంటా న్యూ అమెరికాలో ఆయన పెట్టినప్పుడు ఉవ్వెత్తున ప్రపంచవ్యాప్తంగా అసలు చాలా గొప్ప పేరు వచ్చిందండి. తర్వాత షిబే మన జపాన్ ప్రధానమంత్రితో కానీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో పర్సనల్ సంబంధాలు కూడా పెట్టుకుని ఒక దేశం విదేశాల్లో ఒక దేశ ప్రతిష్టను తీసుకెళ్ళడానికి చూశారు. ఒక విధంగా మొదటి 2-3 సంవత్సరాల్లో ఆయన దౌత్యపరంగా విజయం సాధించారని చెప్పాలి. తర్వాత మైనస్లు కూడా జరిగినాయి. ఎందుకంటే మనకు అత్యంత సన్నిహిత దేశం ప్రపంచంలో ఒక ఓన్లీ ఒకే ఒక హిందూ దేశంగా ఉండేది
ఇప్పుడు అదే అది కూడా తొలగింది. నేపాల్ని నానా హింసల పాలు గురి చేసిన మంచి పెద్ద మనిషిని, పెట్రోల్ స్కిర్సాన కూడా మంచిగా లేకూడని పరిస్థితులు దాంట్లో వెళ్ళిపోతే ఇవాళ ఓపి ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ బాధ పెట్టుకుని ఇవాళ చైనాకి దగ్గర అయ్యే పరిస్థితి వచ్చిందండి. అదేవిధంగా శ్రీలంకలో మొదటి దశలో వారు అజిత్ దోవల్ గారు ఏదైతే మైత్రిపాల సిరిసేన తీసుకొచ్చారో, ఎందుకంటే అక్కడ పోర్ట్స్ని చైనా దాదాపు కబ్జా అని చాలాసార్లు చూశానండి. అక్కడ ప్రజల్లో కూడా చైనా అంటే మా మిత్ర దేశం అనే అభిప్రాయం క్రియేట్ చేశారు. దిస్ వాజ్ గిఫ్టెడ్ బై చైనా, దట్ వాట్ గిఫ్ట్ ఎక్కడికైనా నాకు కనపడేది. అలాంటి దాని పరిస్థితి నుంచి మొదట 2-3 సంవత్సరాలు మైత్రిపాల సిరిసేన గారు తీసుకురావడంలో, అంటే విదేశీ అధ్యక్షుడు మన వాళ్ళు డెఫినెట్గా తీసుకురావడంలో జరిగింది. మళ్ళీ దాంట్లో ఫెయిల్ అవుతూ వచ్చింది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పీస్ సెటిల్మెంట్లో పాకిస్తాన్ని, రష్యాని, ఇరాన్ని, అమెరికాని ఉన్నాయి, ఇండియాని భాగస్వామ్యం లేకుండా చేసి ఇండియా మోజర్ దానికి డెవలప్మెంట్కి సహాయం చేస్తూ ఉంది. అలాగే మిగతా దేశాల్లో కూడా చూసుకుంటే, అంటే ఇప్పుడు మారిన నేపథ్యంలో మారిషస్తో తప్ప మిగతా దేశాలు ఏదైతే ఉందో మనకు కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు వస్తున్నాయి. అలాగే కేరళకి అరేబియా దేశాలు సాయం చేస్తున్నప్పుడు మిడిల్ ఈస్ట్ మధ్యప్రదేశ్ దేశాలు దాన్ని నిరాకరించడం, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. కానీ అమెరికా మన యూకే నుంచి మా దేశానికి సాయం చేయడం, ఇవన్నీ కూడా వైవిధ్యంగా వచ్చింది. సో నెక్స్ట్ అది ఒక రంగం. రెండోది ఆర్థిక రంగంలో బ్యాంకుల్లో ఎంప్లాయీస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇది ఫింగర్ ప్రింట్స్ పెట్టడం కానీ మిగతా ఇవన్నీ కూడా యాక్చువల్గా ఒక మంచి ప్రయత్నం చేశారండి. డెఫినెట్గా జవాబుదారాన్ని పెంచడం అనేది వీటిలో ఒక పాజిటివ్ ఎస్పెక్ట్ తీసుకొచ్చారు. కానీ మళ్ళీ రెండో వంశం వచ్చేటప్పటికి వ్యవస్థలు బస్సుపట్టించడం మొదలుపెట్టింది కూడా అదే ప్రభుత్వం అండి. ఇవాళ న్యాయ వ్యవస్థలో కూడా కొలిజియం కాదు, మిగతా దేశం అంటే అమెరికా తరహాలో అమెరికా వాళ్ళు అధ్యక్షుడు అపాయింట్ చేస్తారు జడ్జిల్ని, ఆ విధంగా అనుకున్నారు. కానీ ఇవాళ కుదరలేదు. ఈ దేశం మళ్ళీ ఎలాంటి బస్సు పట్టించారంటే, ఈ 72 సంవత్సరాల న్యాయ చరిత్రలో, భారత స్వతంత్ర న్యాయ చరిత్రలో 4 సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు బయటకు వచ్చి రోడ్డుకి ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి కల్పించారంటే ఆ వ్యవస్థని ధ్వంసం చేశారు. అలోక్ వరం గారికి వేసే సిబిఐని, ఈడీని, ఈఐటీని వాళ్ళు నాశనం, గత 2 సంవత్సరాల నుంచి నాశనం చేయని ఫీల్డ్ లేదండి. మొదట మంచి చేసి ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం క్రియేట్ చేశారు, హిందూ మతం, ఈయన వస్తే సుఖంగా ఉంటుంది, లేకపోతే కనుక మొత్తం కృష్ణ. ఇది రోజుకు 5 లక్షల మెసేజ్లు వచ్చినట్టు వస్తున్నాయండి. చైనా వాడు కాకిపై చేస్తాడు. ఈ దేశంలో ఇన్నిసార్లు 2000 సంవత్సరాల నుంచి అనంత గంగా ప్రవాహంలా సాగే ఒక హిందూ జీవన విధానం, నేను మతాన్ని కూడా జీవన విధానం ధ్వంసం చేయడానికి చూసిన కర్కోటంగా కషాయంగా బిహేవ్ చేసినా సరే తిరిగి నిలబడి ఈ దేశ సంస్కృతిని నిలబెట్టుకున్న గొప్ప భర్త మాతండి. దీనికి ఏదో ఒకళ్ళు వచ్చేస్తారు, సర్వనాశనం అయిపోతారు, ఈ విధంగా ప్రచారాలు చేసి అవస్థలు చేసి మళ్ళీ రావడం, ఇది కూడా సరిపోలేదు. దానికి రామ జన్మభూమి కావాల్సి వచ్చింది ఎన్నికల ముందు. మేము ఎప్పుడూ అన్నామండి రామ జన్మభూమి ట్రై చేశారు, కుదిరేదట్లేదు. అందుకని నేను పాకిస్తాన్ గురించి మాట్లాడితే మళ్ళీ దేశద్రోహులు అంటారు కాబట్టి, సరే ఆ వ్యవస్థలో పుల్వామా ఘటన వైఫల్యం చెంది నేను చెప్పాల, ఈ ప్రభుత్వం వైఫల్యం చెందని అక్షరాలు వీడు అపాయింట్ చేసిన గవర్నర్ సత్పాల్ మాలిక్ గారే కాశ్మీర్ గవర్నర్ గారు చెప్పారు. అది ఆయన అంటే పర్వాలేదు, మేమంటే తప్ప అంట. ఇంకోటి కూడా ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే మోడీ సేన విజయం సాధిస్తాంటే వాళ్ళ వికే సింగ్ అత్తసారి ఇంకొకసారి భారత ఆర్మీ మోడీ సేన కాదు ఇది. ఎవ్రీ వాళ్ళ గుండెల్లో ఒప్పుంది మళ్ళీ సాల్యూట్ చేయాల్సిన ఇండియన్ ఆర్మీ ప్రాణాలు పణంగా పెట్టేది ఈ నేను అనవ తిట్టకూడదు కానీ వెళ్ళి ఇంత ఒక కొంతమంది చెత్త రాజకీయ నాయకులు ఛానల్ కింద ఉండాలండి. నా దేశ మా దేశాన్ని కాపాడి ప్రాణాలు పణం కొట్టేసానా అలా అది కూడా కాదు. దీన్ని మొన్న ఆ ఘటనలో అద్భుతంగా మన వాళ్ళు ఫైట్ చేశారు, మిరేజ్ విమానాలు తీసుకెళ్లారు. మళ్ళీ అంటే లెక్కలు మొదలైంది, అంటే 255 మంది చనిపోయారని ఒక ఆయన ఓ పార్టీ అధ్యక్షుడు అంటే అది మా క్రెడిట్. అంటే ఈయనేంటి, ఈయన వెళ్ళి రాత్రి 3:30 నుంచి 4:30 కొట్టగానే ఈయన మారువేషం వేసుకుని సైకిల్ సరిహద్దు దాటి బయటకు వెళ్ళి బ్యాట్ లైట్ వేసి 255 మంది చనిపోయారని సెల్ఫీలు తీసుకొచ్చాడండి. నేను అనేది ఆర్మీ చేసిన దాన్ని వీళ్ళేవారని మాట్లాడటానికి అది ప్రశ్నిస్తే దేశద్రోహులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నించారు, ఇంకోళ్ళు ప్రశ్నించారు. ఇవాళ కేసీఆర్ మాత్రం ఆడుకున్నట్టు ఆడుకున్నారు. ఆ మజూద్ అన్నాడు ఒక సేక్ కూడా సావలేదని అంటే కిక్కురు మాట్లాడలేదు. ఒక ఆర్మీ చేసిన త్యాగాలను వాడుకున్నాను చూశారని అలా ఏ ఫీల్డ్ బెస్ట్ పెట్టించలేదు చెప్పండి. వాళ్ళ అంబానీ గారు, అదానీ గారు వాళ్ళ రాజ్యం అయిపోయింది దేశం అంతా. గుజరాతీ జల్లగా ఏంటంటే పిల్లలు ఉంటే ఆ పిల్లవాడికి ఆ అల్లుడికి వీళ్ళకి న్యాయం చేయడానికి చూశాడు అన్యాయం ప్రజలకు అని చెప్పి రాజకీయ నాయకుల మీద వస్తుంది. ఈయనకి పిల్లలు గుజరాతీ అఖండ వ్యాపార సామ్రాజ్యంలో ఉన్నారందరూ ఈయన పిల్లలే. ఒకళ్ళిద్దరైతే వాళ్ళిద్దరు సర్దుకునేవారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఎక్కడ భరించాలి దేశం?
మా రాష్ట్రానికి మనకి అదానే అంబానీ టాపిక్ వచ్చింది కాబట్టి ప్రధానంగా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో మోడీని విశ్వసించింది ఏంటంటే విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ ఇప్పటివరకు ఎవరు తీసుకురాలేకపోయారు, మోడీ వస్తే తీసుకొస్తాడనే ఆశ, వాళ్ళు చెప్పిన మాటలు ఏంటిది, విదేశాల్లో ఉన్న స్విస్ బ్యాంకుల్లో ఉన్న మనీ అంతా రిటర్న్ వచ్చింది అనుకుంటున్నారా? మీకు 15 లక్షలు పడింది అకౌంట్లో, నాకు మీరు అడుగు 15 లక్షలు పడిందా మీకు? 50 లక్షలు మీకు వచ్చిందా చూసుకున్నారా? ఓకే, ఏ జుమ్లా బాత్ అన్నాడు ఆయన, ఎవరు అమిత్ షా గారు, ఏ ఇదంతా పిచ్చి మ్యాచ్ చేసే బాత్ బాత్ ఇలాంటి చేసుకుంటే. విదేశాల్లో ఉన్న డబ్బు ఏదైతే ఉందో స్విస్ బ్యాంకులో రాకపోగా ఇక్కడ ఎవరైతే బ్యాంకులకు అప్పులకు కొట్టారో వాళ్ళు దేశం దాటిపోయారు. మోడీ లాంటి నీచ నీచులు నీచ నికృష్టులు అంటే నీరజ్ మోడీ అండ్ లలిత్ మోడీ లాంటి ఎంత నికృష్టులు వెళ్ళిపోతా ఉంటే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు జిఎస్టీ వాళ్ళు ఏ ప్రయోజనం కలగలేదని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఒకటి దాంతో అది కూడా కాకుండానండి, నోట్లు రద్దు ఏమండి, నోట్ల రద్దు ఆర్బీఐ వాళ్ళు ఒక ప్రతిపాదన చేశారు, అసలు మాకు తెలియని విషయంలో డిస్కస్ చేశారని. ఎలా ఉందంటే సొంత మంత్రివర్గాన్ని కూడా విశ్వాసంలో తీసుకోకుండా తలుపులు వేసేసి ఆయనే మేరా బాయి ఏమంటే బహరం మేర మిత్రం ఆసే నోట్బందీ యోగయా, ఇదేనా వ్యవస్థ, రాచరిక వ్యవస్థ, ఎంపర చక్రవర్తి అహంకార చక్రవర్తి చేస్తున్నాడా? ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయారండి, చూడండి వచ్చిన ఫొటోస్ కరెక్ట్, ఆవిడ ఫోటోలు వచ్చినాయి, వాళ్ళ అమ్మగారు 93 సంవత్సరాల అమ్మగారు ఆటోలో ఎక్కి 1500 రూపాయలు మార్చుకుంటానికి వెళ్ళారంట. వాటేష్ ఇప్పుడు అందరూ వెళ్తారు, మీరు వెళ్తారు మీ తల్లిదండ్రుల దగ్గరికి, వెళ్ళగానే వెనకమాల ఒక 20 మంది ఫోటోగ్రాఫర్లు బయలుదేరుతారు, తల్లి కొడుకును కలవటం కూడా ఒక 20 మంది ఫోటోగ్రాఫర్ల ముందు కలవాల్సిందేనండి. మార్కెటింగ్ 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 మార్కెటింగ్. అందువలన ఎవరన్నా తల్లిని ఇప్పుడు 10 లక్షలు సూట్ వేసుకునే ఆయన 1500 రూపాయలు కొంచెం తల్లిని బస్ ఎక్కించి కారు ఎక్కించి ఆటో ఎక్కించి దేశం అంతా తిప్పుతారండి, దాన్ని మార్కెటింగ్ చేసుకుంటే ఇఫిడిస్తో చాలా బాధగా ఉంటుందండి. ఎప్పుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వాజ్పేయి గారు ఒక గొప్ప విధానాలు ఉన్న పార్టీ, సైద్ధాంతికంగా ఈ దేశంలో 2 పక్షాలు మిగిలిన సిద్ధాంతాలు ఉన్నాయి అనుకున్నాం, ఒకటి వామపక్షాలు ఒకటి ఉత్తర భారతీయ జనతా పార్టీ అలాంటి గొప్ప పార్టీ. నా పార్టీకి మాకు తగాదాలు లేవండి, ఎందుకంటే ఆ పార్టీకి గెలవాలని కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. 2000 సోనియా గాంధీ గారు ఘోరంగా ఆంధ్రప్రదేశ్ నామాయి, కానీ ఇలా చేస్తారు వాళ్ళు, నమ్మి మోసపోయాం, కాంగ్రెస్ నీళ్ళు నమ్మించి మోసం చేశారు. ఆంధ్రుల్లో ఈ మధ్యన కులాలు మతాలు రెచ్చుకోవడం చూస్తున్నారు, రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు, సర్వకుట్రలు ప్రపంచంలోని ఎన్ని కుట్రలు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్ర ప్రజల మీద ఏదో పూర్వజన్మలో కసున్నట్టు నరకాల్లో పెట్టేటట్టు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కుట్రలుగా గుర్తు చేస్తున్నారు. శర్మ గారు, ప్రధానంగా మనకి మోడీ వచ్చిన తర్వాత అతిపెద్ద సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, జిఎస్టీ కావచ్చు, పెద్ద నోట్ల రద్దు కావచ్చు, భారతదేశం స్వరూపం మతం కూడా అసలు, ఎందుకంటే వరుసగా వచ్చే ఆర్థిక సంస్కరణలు తట్టుకునేంత స్థాయి ఉందా భారతదేశానికి? అంటే గతంలో పెద్ద నోట్లు రద్దు చేశారు కానీ ఒక ఇన్సిడెంట్, కానీ 1x1 జిఎస్టీ ఇలాంటి పెద్ద పెద్ద ఆర్థిక సంస్కరణలు తట్టుకునేంత స్థాయి మనకు ఉందంటారా? ఖచ్చితంగా లేదండి, ఇంకా మన ప్రజలు అంత స్థాయికి ఎదగలేదు, మన శాస్త్ర విజ్ఞానం అంత దాకా రాలేదు. కానీ ఒకటి మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాల్సి ఉంది, మోడీ గారు ఈ నోట్లను రద్దు చేయడం అనేటువంటిది ఒక తొందరపాటు చర్య. అంతేకాకుండా జిఎస్టీ వల్ల కూడా వ్యాపార సంస్థల్లో సరైన అవేర్నెస్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక జిఎస్టీ ఈ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో, దానికి ఏ రకమైనటువంటి పుస్తకాలు పెట్టారో, ఏ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలో అనేది వ్యాపార సంస్థలు కలవలపడి వాళ్ళ వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయండి. తర్వాత అది కొంచెం సర్దుకుంది, కొంచెం ఈ మధ్యన పర్వాలేదు అనిపిస్తోంది. ఇక నోట్ల రద్దు వల్ల దేశంలో ప్రజలు పడినటువంటి యాతనలు ఇక మామూలు యాతనలు కాదు, యమయాతనలు పడ్డారండి. నా మటుకునే పడ్డానండి. ఏటీఎంలో తెల్లవారుజామున 3 గంటలకి కూలిపోయి పోగొట్టుకొని 10 గంటలకి డబ్బు అయిపోయింది, ఏటీఎం అయిపోయింది, వెళ్ళిపోండి. బ్యాంక్ మేనేజర్ దగ్గర రిక్వెస్ట్ చేసి అంటే ఒక 5000 రూపాయలు కావాలి, ఇంటి ఖర్చులు కూడా డబ్బులు లేవని పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయండి. కానీ బడా వ్యాపారులు, పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ నాయకులు లక్షల లక్షలు ఇంటికి పట్టుకుపోయారండి. అది అలాంటి పరిస్థితి మనకి మరి ఇక్కడ ఏర్పడింది. అది ఎంతమాత్రం కూడా మన భారతదేశం లాంటి వర్ధమాన దేశానికి ఈ 2 చర్యలు కూడా మేలు చేసేవి మాత్రం కాదని నా ప్రగాఢ విశ్వాసం. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, ఈ ప్రభావం ఏమన్నా భారతీయ జనతా పార్టీ మీద పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా పడుతుందండి.
దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అసలు వచ్చే అవకాశమే లేదు. ఉత్తరాది రాష్ట్రాలు కూడా చాలా సీట్లు కోల్పోతున్నాడు. దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలం, ఇప్పుడు మతాన్ని అడ్డం పెట్టుకుని ప్రచారం చేసి పాకిస్తాన్ బూచిని చూపించి ప్రజల యొక్క మనసులను మళ్లించి వేరొక విధంగా వీళ్ళు విజయాన్ని సాధించాలనేటువంటి కుట్రలు చేస్తున్నారు, అవి మాత్రం సాగమని చెప్పి నా విశ్వాసం. చలసారి గారు, నాకు రాష్ట్ర రాజకీయాల విషయాల్లో గతంలో ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తుతో తెలుగుదేశం కలిసి పోటీ చేసే తెలుగుదేశం ప్రభుత్వం పాలన సాగించింది. దాదాపుగా 3.5 సంవత్సరాల వరకు కేంద్రంలో కేంద్ర మంత్రి పదవులు తీసుకున్నారు, కేంద్రంతో కొనసాగింది. కానీ కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల విడిపోవాల్సిన పరిస్థితి. ఏంటి రాష్ట్ర రాజకీయాల్లో మనకి తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? ప్రతిపక్షం తీరు, జనసేన వైఖరి, ఏంటి రాష్ట్ర రాజకీయాల్లో ఏ మార్పులు వచ్చే అవకాశం ఉంది? సార్ ఛార్జ్ నో రేషనలైజేషన్ విల్ బి టేకెన్ అని ఉంటుంది. ఇవాడు అంతా భావోద్వేగాలు, ఎల్లుండి ఎన్నికలు ఉన్నాయి, మీరు ప్రశ్న అడుగుతున్నారు. సరే, ఇందాక జిఎస్టీ యాక్ట్ కూడా నేను రాష్ట్రాలకు అన్యాయం చేసేటట్టుందని భావన వ్యక్తపరచాను, కింద చెప్పలేకపోయాను. సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దిక్కుమాలిన సలహాదారుని దొరికారండి ప్రభుత్వానికి. వాళ్ళు పుష్కరాల్లో 3,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్, 4,000 సబ్జెక్టు దానికి ఖర్చు పెట్టించడం, పోనీ ప్రధాన కార్యక్రమాలు రండి, ఈసారి మహాపుష్కరాలు 104 సంవత్సరాలు వస్తుంది, మీరు మునకైపోతే ఇంక మీ జీవితం వ్యర్థం అనేటట్టు. అయ్యి బాబు, మనకెందుకు వచ్చిందరు బాబు, వెళ్ళిపోతే మన జీవితం అర్థమైపోతే 104 సంవత్సరాలు బతుకుతాం లేదని పూలో మనకు అర్థం. ఇది చేయటం నిజంగా కొన్ని సౌకర్యాలు ఏర్పరచాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈ విధంగా చేయడానికి కొంతమంది సలహాదారులు ఇప్పుడు లేరండి, దిక్కుమాల సలహాదారులు కొంతమంది కారణమని కొంతమంది భావన. అలా గాల్లో వెళ్ళటం, విమానం దిగబడటం, మధ్యలో అడ్వైజర్లు, మొత్తం ప్రపంచం అంతా. నేననేది ప్రపంచం తిరగడానికి ఇబ్బంది లేదండి అన్న వారికి ఎవరికి. కానీ ఏంటంటే ఒక ఆ భావనలు కల్పించారు, సింగపూరు అంత దాంతోనే అయిపోతుంది, లేదా కజకిస్తాన్, ఇవన్నీ కాదు. అందువలన ఆ గాలిలో పెట్టడం కానీ, అలాగే రైతు రుణ మాఫీ విషయంలో 150,000 కాకుండా నేను ఈ మేము 70,000 ఇస్తాం, ఒకే రోజు ఇచ్చేస్తాం, ఇచ్చేసేమనండి. ఆ రోజు పరిస్థితి బాగాలేదు, ఇవాళ బాధలు పడాల్సింది, ఆయనకి బాధలు పడాల్సిన లేదు, అది కూడా అడ్వైస్ రాగండి. రెండు ఆయన కూడా ఉండొచ్చు. మూడో విషయం ఏంటంటే, మిగిలిన మన రైతాంగ వ్యవస్థని, విద్యా వైద్యం వ్యవస్థని ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి గట్టిగా కృషి చేసి ఉండాల్సింది. అది ఒక లోపం కనపడుతూ ఉంది. అలాగే పరిశ్రమల భర్తీలో, పరిశ్రమల యొక్క మనం పెట్టించడంలో కానీ వాటిలో కానీ కొంత ప్రయత్నం కనపడింది. డ్వాక్రా రుణాల విషయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోవటం, రైతు రుణ మాఫీలో అది ఎంత 44,000 కోట్లు కాబట్టి ఇవ్వటం, సరే, ఇవన్నీ కొన్ని తీసుకోవాలి. కానీ అంటే అనుకూలతలు కూడా ఉన్నాయి కొన్ని. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు విషయంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, ఆదాయం తెలంగాణకి ఇచ్చారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందలేదు, కేంద్రం సహకరించలేదు అనేది తెలుగుదేశం. నేనేమన్నానంటే ఇంతవరకు వాళ్ళు చేసిన మైనస్లు ఇబ్బందులు జరుగుతున్నాయి, వాళ్ళు పాజిటివ్ కూడా. ఓకే, పెన్షన్స్ 200 రూపాయల నుంచి వాళ్ళు 2,000 రూపాయలు చేయటం ఇస్ నాట్ ఏ జోక్ అండి, ఇస్ రిక్వైర్డ్ ఆల్సో. చాలా ఊళ్ళల్లో మిగతా వాళ్ళు తెలియదు కానీ తల్లిదండ్రుల్ని, వాళ్ళకి వచ్చేది ఇల్లు గుడ్సు ఉంటుంది లేకపోతే ఉంటుంది, ఆ తల్లి అమ్మ 2,000 తమ్ముడి దగ్గరికి వెళ్ళమాకండి, ఉండమ్మా ఇంట్లో అన్నమే కదండి, మిగతా ఉండమ్మా నీ పిల్లలకి, అది ఒకటి పెరిగిందండి. డబ్బుల వల్లనే సమాజం అంటే డబ్బులు కూడా ఇంపార్టెంట్గా అయిపోయింది కాబట్టి వాళ్ళ గుండె లోతుల్లోంచి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, డెఫినెట్గా ఉపయోగం జరిగింది. అలాగే సాధ్యమంత వరకు మొత్తం రుణ మాఫీ కాబట్టి ఇప్పుడు 4-5 తర్వాత ఇప్పుడు ఇవాళ రేపు వచ్చేసే పరిస్థితి వస్తూ ఉంది. కానీ అమరావతి విషయంలో మాత్రం ఎక్సెప్ట్ బారింగ్ సర్టెన్ ఎగ్జామ్ తీసి చాలా గొప్పగా చేశారండి. ఏది ల్యాండ్ పూలింగ్ ఎక్సెప్ట్ 4-5 విలేజెస్ తప్ప మిగతా ల్యాండ్ పూలింగ్ అనేది దేశంలో ఎవరో కూడా చేయలేని పని, ఇంతకుముందు చేయలేదు, ఇంతకుముందు చేస్తారో కూడా తెలియదు, అంత గొప్పగా చేశారు. కానీ పారదర్శకంగా మేము రిపోర్ట్ ఇచ్చింది, ఈ దేశం మొత్తం మీద నాకు తెలిసి అమరావతి మీద ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చింది అనేక మంది ఇంటలెక్చువల్స్తో, మేము ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం ఒకటే, ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదు అమరావతి మీద, అనేక దేశాలు తిరిగి ఇచ్చాం దాన్ని. సరే, కొంతమంది దిక్కుమాలి సలహాదారులు మళ్ళీ తగులుకోవటం అనే ప్రాబ్లం ఉన్నాయండి, నేనంటే చెప్పాలి. ఆ సింగపూర్ని ఎత్తుకొచ్చారు, సింగపూర్ని ఎత్తుకొస్తే సింగపూర్ తప్పు అంటే అందులో మళ్ళీ ఉన్నతాధికారులు కూడా వ్యతిరేకించారు, బయటకు వచ్చి ఈ స్వయం ప్రకటిత సంఘాలు, మా సంఘం పేరు మేము పెట్టుకుంటాం, ఆయన పెట్టుకుంటాడు, ఆయన పేరు ఆయన పెట్టుకుని పక్కింటి వాళ్ళు పెడతారండి. ఎంత బాధగా ఉందంటే వాళ్ళు వచ్చి మెడలో పలకేసుకుని ఇప్పుడు రాజధాని విషయం చెబుతున్నారు.
మేమేం అడిగా ఉంటే ఆ రోజు అమరావతికి స్ట్రాంగ్ సపోర్ట్స్ మేము. రాజమండ్రి ఒకసారి కావాలనుకున్న అమరావతి రాజ్యం డిసైడ్ చేశారు. అది హిందూపురం నుంచి 600 కిలోమీటర్లు, ఇచ్చాపురం నుంచి 630 కిలోమీటర్లు, సెంట్రల్ స్పేస్ కొన్ని దాదాపుగా హిందూపురం దగ్గర గుడ్ అండి, మిగతా కొనుక్కుని. కానీ మేము కోరుకునేది పారదర్శకమైన అమరావతి కోరుకున్నాం. అది ఒకటి అడిగితే మా మేము ఖచ్చితంగా అమరావతికి స్ట్రాంగ్ సపోర్ట్స్ బాగా కట్టాలి, ఆంధ్రలో గొప్ప రాజధానిగా ఉండాలి, అది అన్ని వర్గాలు ఉండే రాజధానిగా ఉండాలనుకున్నాం మేము. అది సరే ఏదేమైనా సరే అది గొప్ప సక్సెస్ కింద భావించాలి. ఇవాళ దాంట్లో పారదర్శకంగా చేస్తుంది, కొంత లేట్ చేశారని ఆ రాజమౌళి గారు ఎవరు ఉన్నారు, ఆ డైరెక్టర్ గారు, ఆ గొప్ప డైరెక్టర్, ప్రపంచం మెచ్చిన డైరెక్టర్, ఆ డైరెక్టర్ వచ్చినంతవరకు ఈయన ఆపాలి, మీటింగ్లు పోస్ట్పోన్ చేయాలి, మళ్ళీ అడ్వైజర్లు తయారు. ఏంటండి ఇది? ఆయన ఎవరండి? ఆయన ఒక డైరెక్టర్, ఆయన ఏం చేస్తాడండి దీంట్లో? సలహాలు ఇవ్వండి. ఆయన చేయి కాళ్ళు లేదు, పైకి వెళ్ళి రా అన్నట్టు ఆయన 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత వస్తే మీటింగ్లు పోస్ట్పోన్ చేసుకోండి. ఎవరు అడ్వైజర్లు ఇవన్నీ? ఆయనకే ఆ లైట్ దాంట్లో పడితే సూర్య అదొకటి ఇచ్చేళ్ళారంట. నేను అన్నది ఇలాంటివి కాకుండా ఒక పారదర్శకంగా చేసుకుంటే అద్భుతమైన పనిచేశారు దాంట్లో. కానీ ఇవాళ రాష్ట్రానికి 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చారండి, ఆస్తిని తీసుకొచ్చారు. ఎలాగంటే మొత్తం 52,000 ఎకరాలు అంటే ల్యాండ్ పూలింగ్ అన్నీ కలిపి ప్రభుత్వ భూములు, సిక్కము, తర్వాత గ్రామ కంటాలు ఇవన్నీ పోను, మిగతాన్ని గవర్నమెంట్ భూములు తీసుకుంటే ఒక 10,000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మిగులుతుంది అనుకుంటే 550 ఎకరాలు ఎంతో వాళ్ళకి అలాట్ చేశారు. మిగతాది కనుక అక్కడ ఉన్న విలువ ప్రకారం తీసుకుంటే దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆస్తి పెంచారు, సృష్టించారు. అప్పులు కూడా పెరిగినాయి. ఒక పక్కన మీరన్నది అప్పులు ఎక్కువ ఇచ్చారు, ఇది కూడా వాస్తవం. కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఆల్సో. ఇది చేశారు అంటే పాజిటివ్గా స్టుడ్ లైక్ రాక్ అండి నిలబడి చేశారు సహకారం లేకపోయినా. కొంత దుబారా మొదటిసారిలో మీకు చెప్పాను జరిగినా సరే, కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన వరకు వైఖరి సెపరేట్ చూసిన అంత నికృష్టంగా కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఇంత హింసలు పెట్టి ఉండదండి. మొదటి సంవత్సరం 100 కోట్లు అనౌన్స్ చేసి ఇదేంటి ఇదే అన్యాయాన్ని మేము రోడ్ల మీద పడితే, మేము నీతి ఆయోగ్లో లోన్లు ఇస్తాం నానబడి చేసి ఏదో ఏదో తిప్పలు పడి ఆ పోలవరంకి ఇచ్చారు, కొంత ఇచ్చారు. ఇంకా 4,000 కోట్లు సబ్జెక్టు క్వశ్చన్ దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందా డ్యామ్ కడతాం అయిపోతే ఇంకో 3,000 కోట్లు అంటే డ్యామ్ కడతాం అయిపోద్దండి. మొత్తం రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ఉంది 30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఇమ్మనండి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇమ్మనండి. ఒక రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి వాళ్ళు సెటిల్ చేయమనండి. ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే. ఎంత చెత్తగా బిహేవ్ చేశారంటే అక్కడ పిఎం ఆఫీస్ నుంచి పోలవరం ప్రాజెక్టుకి 100% నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి లేఖ రాశారు జలవనరుల శాఖ మంత్రిని గారికి. మేము వెళ్ళి ఆవిడకి నమస్కారం పెట్టి వచ్చాం, పొలగుతూ కూడా వెళ్ళి వచ్చాం, అందరూ వెళ్ళి వచ్చాం అన్నమాట. తర్వాత మేడం మీరు ఇలా మాకు అన్యాయం జరుగుతుందంటే ఆవిడ లేఖ రాశారు మిస్టర్ పిఎంఓకి. ఇంత ధైర్యం ఎవరికి ఉండదండి, పిఎంఓ మోడీ గారిని కాదనే ధైర్యం ఎవరికి ఉండదు. నేను ఆవిడకి సాల్యూట్ చేస్తున్నా ఉమాభారతి గారికి. ఆ పాయింట్ విషయంలో నో క్వశ్చన్, వీ హ్యాడ్ గివ్ 100% నిధులు మనం ఇవ్వాల్సిందే. మన పోలవరం ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్టులు లేఖ రాసింది ఆవిడ, ఇవాళ మనకు వస్తున్నాయి. ఆవిడేమో జలవనరుల శాఖ తీశారు, అదేంటంటే నమో గంగామె కూడా తీశారు. ఇప్పుడు డ్రింకింగ్ అండ్ డ్రైనేజ్ అంట, ఆ డ్రింకింగ్ కూడా తీసుకెళ్లి ఏదో మిగతా 2-3 శాఖలు ధరించి ఇప్పుడు డ్రైనేజ్ శాఖ మంత్రిగా చేసి అది కూడా పీకిస్తే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రాకి ఎవరన్నా సాయం చేస్తానంటే వేసేయండి ఆ సంగతి. ఇంత దారుణంగా కక్ష అది ఏదో కితం జన్మలో అదేదో సినిమా మగధర్ సినిమాలో అలా బాలాదేవి సినిమా కక్ష పెట్టుకున్నట్టు నాకు దక్కని ఎవరు దక్కకూడదు అంటాడు, నాకే దక్కాలి, వాళ్ళకి మాత్రం దక్కకూడదు అనుకుంటాడు ఈ కొత్త విలన్. ఇలా ఇద్దరు విలన్లు తయారయ్యండి, ఇంకో విలన్ జాయిన్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడం చూశారు. బట్ డిస్పైట్ దట్ ఈ ప్రభుత్వం కొన్ని విషయాల్లో అభినందించాలి. అలాగే ప్రతిపక్ష విషయంలో మాత్రం జగన్ గారు 2 విషయాలండి, వ్యక్తిత్వాలను ఎస్యూస్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి ఆయన చనిపోయిన తర్వాత సరే పదవి ఏదన్నా అని కోరుకుండొచ్చు, దాని తర్వాత నానా హింసల పాలు కూడా చేశారు. ఆయన ఎన్ని హింసలు పెట్టాలని హింసపెట్టారు. గులాబీ నవేజ్దత్ గారు ఏమంటారు, ఆయన మా పార్టీలో ఉంటే కనుక మేము జైలుకి వెళ్ళేవాడు కాదంటారు. ఇది జరిగింది, నిలబడ్డాడు, స్ట్రాంగ్గా నిలబడ్డాడు. మిగతా ఏం లేకపోయినా బయటకు వచ్చాడు, ఆయన తిరిగాడు, మళ్ళీ జైలుకే పంపించారు, వచ్చాడు, నిలబడ్డాడు, ఇవాళ నిలబడ్డాడు అండి. స్ట్రాంగ్ పర్సన్ అటికింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన 2004లో అధికారం పోయిన తర్వాత టవరింగ్ పర్సనాలిటీ లైక్ రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అండ్ ఒక తెలంగాణలో ఉద్యమానికి అసలు ఊపుగా ఉన్న కేసీఆర్ గారు ఆయన నోటికి అడ్డు ఆపు ఉండదండి, ఆయన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆటుపోట్లకు గురయ్యారు, పార్టీని నడుపుకోవాలి, 10 సంవత్సరాలు అంతటి ఒత్తిడిని ఎన్నుకుని పార్టీని నడుపుకోవాలి, ప్లస్ కుటుంబ సభ్యులతో సెటిల్ చేస్తుంది. ఇంకో మనిషి అయితే అప్పుడే కాడిపడేసి వెళ్ళిపోయాడు ఆయన. అది కూడా గొప్ప పర్సనాలిటీ. నేను పాజిటివ్ కోణం చెప్తున్నాను, మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. నేను ఎందుకు కమింగ్ బ్యాక్ ఎందుకు పాయింట్ వస్తానంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో కూడా కొంత విజ్ఞత ప్రశ్నించి ఉంటే ఇంకో కొంతమంది అంటే చుట్టుపక్కల చేరిన క్యాపిటలిస్ట్ కోటరీ కాకుండా ఇంటలెక్చువల్ కోటరీ కూడా ఉంటే బాగుండేది.
జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అడ్వైజర్స్ ఎవరు ఉన్నారు కొంతమంది మళ్ళీ కొంతమంది దిక్కుమాల అడ్వైజర్స్కి తయారై ఉంటారండి. ఎందుకంటానంటే అసెంబ్లీకి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. జీతాలు ఇచ్చి పంపించేది అక్కడ సమస్యలు అని కాదని అసెంబ్లీకి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. అసెంబ్లీ వాళ్ళు కొంత దుర్మార్గం చేశారు, వీళ్ళు దుర్మార్గం, ఇద్దరు అసెంబ్లీని చాలా దారుణంగా మాటల తోటలతో చేసుకున్నారు కాదంటలేదు. ముఖ్యమైన బాధ్యత ప్రభుత్వానికి, కానీ ప్రతిపక్షానికి వెళ్ళి అడిగి నిలదీయాల్సిన బాధ్యత ఉంది కదండి. కాదు మా వాళ్ళని డిస్క్వాలిఫై చేయలేదు అన్నప్పుడు కేంద్రంలో ఎస్పీ రెడ్డి గారు కాళ్ళ పారాయణానికి ముందు అంటూ ప్రమాణ స్వీకారం చేయకుండా వెళ్ళిపోతే లేక ఇచ్చారు ఎస్పీ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయండి, కొత్తపల్లి గీతగానం చేయండి, మన ముఠారెడ్డి గారు చేయండి. ఐదేళ్ల పాటు ఆ సుమిత్రా మహాజన్ గారు ఆవిడ చేయలేదు, మరి పార్లమెంట్కి ఎందుకు హాజరయ్యారు? క్వశ్చన్కి ఆన్సర్ లేదండి. మేమందరం ఒక గట్టి ప్రతిపక్షం కోరుకున్నాం, గట్టి ప్రతిపక్షం మాట్లాడి నిలదీయాలి. పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు సరే దాని పడుతుంది. అందువలన ఆ విషయంలో మాత్రం అలాగే మొదటి సంవత్సరం ప్రత్యేక హోదాకి రాకపోయినా సరే తర్వాత ఆ సంవత్సరం తర్వాత ఆగస్టు నుంచి ఉద్యమంలోకి వచ్చారు, లేఖలు ఇచ్చారు అంత ముందు ఉద్యమంలోకి వచ్చారు. ఒక సంవత్సరం గట్టిగా పేపర్ని కూడా మొత్తం అసలు చాలా భయంకరంగా ప్రచారం చేసి చాలా సైలెంట్ అయిపోయారు. నేను అడుగుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఆ 2 సంవత్సరాలు ద్రోహం చేసింది, తర్వాత తప్పు తెలుసుకుని వచ్చారు, కేంద్రం కదా ఇవ్వాల్సింది, కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? చాలా ఇబ్బందికరంగా ఉందండి. రాష్ట్రాన్ని నిలదీశారు, నిలదీయాలి, తప్పు చేశారు, కరెక్ట్, నేను అన్నాను డిస్ప్యూటింగ్ దాట్. రాజకీయ పార్టీ కాబట్టి ఇంకా గట్టిగా చేయాలి, తప్పలేదు. కేంద్రంలో ఎందుకు తలకాయ ఉంచుకున్నారని అభిప్రాయం ఎందుకు తీసుకొస్తున్నారు? మోడీ గారు చేసి ఇంత దుర్మార్గం చేస్తుంటే రైల్వేలో 3,670 కోట్లు ఇస్తే ఎవరు నిలదీయాలి? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో అలయన్స్లో ఉంది, వీళ్ళు నిలదీయాలి కదా. మన ఆంధ్రప్రదేశ్ 3,670 కోట్లు, ఒరిస్సాకి 70, గుజరాత్కి 70,000 కోట్లు, 0.1% 15 డేస్ మాటలను, ఆ తర్వాత 30 ఫేజ్ రీపేమెంట్లో 50 ఏళ్ల పాటు ఇప్పిస్తే, పక్క రాష్ట్రానికి 57,000 కోట్లు ఇప్పిస్తే, మన రాష్ట్రానికి 3,670 కోట్లు ఇస్తే మాట్లాడాల్సి నిర్ణయాల్సింది ఎవరు? ప్రతిపక్షాలు కదా. అధికార పక్షం వెళ్ళింది, ఏం జరుగుతుంది? అలాగే ఇన్స్టిట్యూట్స్కి 5,000, 10,000, 10 కోట్లు, 20 కోట్లు కొన్ని ఇచ్చినప్పుడు 60-70 సంవత్సరాలు పడుతుంది కదా, ఏం జరుగుతుంది అక్కడ? మన ప్రాంతం నుంచి వెళ్ళాల్సిన బుల్లెట్ ట్రైన్, రాయలసీమ నుంచి తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన బుల్లెట్ ట్రైన్ ఆలూరు ఎత్తుకుపోయినప్పుడు ఎందుకు నిలదీయట్లేదు? రాజధాని నిధులు ఇవ్వకపోతే, ఇక్కడ యూసీలు ఇవ్వలేకపోతే, 70 కోట్లు యూసీని ఇవ్వమని చెప్పి అసెంబ్లీలోకి వచ్చి వాళ్ళు చెప్పిన రోడ్డు మీద ధర్నా చేసి యూసీని ఇప్పించాల్సింది. ఓకే, కేంద్ర ప్రభుత్వం లెక్క చెప్పాలి, కానీ నువ్వు ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,000 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది కదా, మరి ఇక్కడ మీ ఇష్టానికి ఒప్పుకుంది కదా కేంద్ర ప్రభుత్వం, మా 1,500 కోట్లు అని ప్రభుత్వం అడగాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలి, కేంద్ర ప్రభుత్వం మీద కూడా పోరాటం చేయాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర వైఫల్యం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 4 సంవత్సరాలు కేంద్రంతో అంటగాకి, సార్ మీరు ఆ ప్యాకేజీ వద్దని చెప్తే మేము లిగమెంట్ కూడా తెంపేసే పరిస్థితి తీసుకొచ్చారు. మేము పోరాడాం, మేము తెగించి చెరువు అసెంబ్లీ పెట్టాం, అన్ని పార్టీలు మాకు మద్దతు పెడుతున్నాయి. మేము రోజు ఆగలేదండి, దుర్మార్గం మేము నమ్మి మోసపోతున్నారని చెప్పాం, నిలబడ్డాం, ఖచ్చితంగా పడబడ్డాం, ఏ రోజు కాలిపడలేదు మేము. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? పొరపాటు చేస్తారు, వీళ్ళు కూడా పొరపాటు చేస్తే రాష్ట్ర ప్రజలు అన్యాయం పోతారు కదండి. ప్రధానంగా మీరు ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఈ ఉద్యమాన్ని సజీవంగా ఉంచారు కాబట్టి కరెక్ట్గా ఎలక్షన్స్ సీజన్ 11వ తేదీ పోలింగ్, ఇది 2 ఎలక్షన్ అందుముందే మొదలు పెట్టామండి. ప్రధానంగా మీరు ఓటర్లకు ఇచ్చే సలహా, ప్రధానంగా మంచి వాళ్ళకే ఓటు వేయండి, నీతి నిజాయితీ పరులకు ఓటు వేయండి, అభ్యర్థులకి. నేను పార్టీల గురించి మాట్లాడలే, ఇండిపెండెంట్ మంచి అభ్యర్థులు, మంచి పార్టీలు లేకపోతే ఇండిపెండెంట్లు కానీ స్వతంత్రులు కానీ వేయండి. దయచేసి దొంగను ఎన్నుకుని దొంగతనం చేసేయడం తర్వాత పోతే ఉపయోగం లేదు, ఎందుకంటే దొంగ దొంగతనమే చేస్తాడు, అతను ఉత్తికి న్యాయం చేస్తాడు. మంచి వాళ్ళని ఎన్నుకోండి, బొగ్గును ముడి ప్రార్థన చేసి బంగారం వెండో రావాలంటే రాదు, దయచేసి గమనించండి. అందుకని ఏ పార్టీ అనే అభ్యంతరం లేదు, ఇండిపెండెంట్ అనే అభ్యంతరం లేదు, మంచి వాళ్ళని ఎన్నుకోండి. శర్మ గారు, చివరిగా ఇప్పుడు బడ్జెట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అనేది, దేశంలో ఏ రాష్ట్రానికి ఇంత బడ్జెట్ లేదనేది మనకి మేధావులు చెప్తున్న మాట. ఇంత ప్రలోభాలు, ఇంత బడ్జెట్, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఏ రాష్ట్రంలో లేదనే చెప్తున్నారు. ఏంటి పబ్లిక్ కావచ్చు, యువతకు కావచ్చు, ఆలోచన పరులకి మీరు చెప్పేది ఏంటి? ప్రధానంగా ఎలక్షన్స్లో ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలనేది మీరు సలహా. విపరీతం అనేటువంటి వ్యయం పెరిగిపోయిందండి. ఈ వ్యయం వల్ల ఎవరికీ లాభం లేదు. ప్రజా ప్రయోజనాలకి, ప్రజా సౌకర్యాల పెంపుకు ఉపయోగించాల్సినటువంటి ధనాన్ని వేరే మార్గంలో వ్యయపరచడం వల్ల ప్రజలే నష్టపోతారు. కాబట్టి ప్రజలు దురదృష్టితోటి నీతి పరులని, నిజాయితీ పరుల్ని ఎన్నుకోవటం, తర్వాత నోటుకు ఓటు అనేటువంటి ఆ దుష్ట సిద్ధాంతాన్ని మన సమాజం నుండి బయటికి తరిమేయాలండి. విద్యావంతులైనటువంటి వాళ్ళు నాకెందుకులే ఈరోజు సెలవు వచ్చింది, ఇంట్లో విశ్రాంతి తీసుకుందామని భావించకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆ ఓటు హక్కును సక్రమంగా వినియోగించాలి. విద్యావంతులకు, వివేకవంతులకు,
ప్రాజ్ఞులకు నీతిమంతులకు ఓటు వేసి సక్రమమైనటువంటి ప్రభుత్వాన్ని నిర్ణయించేటువంటి ఈ ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం మనకు ఉన్నటువంటి హక్కుని సక్రమంగా వినియోగించుకుని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఎన్నికైనటువంటి వాళ్ళు ప్రతిపక్షమైతే ప్రభుత్వానికి సహకరించాలి, ప్రతి నిమిషం కూడా ప్రతిపక్షం యొక్క సహకారం తీసుకుంటూ అధికార పక్షం పరిపాలన సాగించాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకుని కుళ్ళు రాజకీయాలకి తెర తీసి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే చూడటానికి మాలాంటి పెద్దవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్క మాట చెప్తాను, నాకు చాలా నచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎన్నో వ్యతిరేక శక్తులను ఎన్నుకొని ప్రభుత్వం చేస్తుంటే ప్రతిపక్షాలు అతన్ని సహకరించాలి. అతను తప్పులు ఉంటే చెప్పండి, తప్పు కాదు. అధికార పక్షం చేసేటువంటి పొరపాట్లను మీరు ఖండించండి, తప్పు కాదు అది. ఇంకొక విషయంలో జగన్ గారి యొక్క పట్టుదలను కూడా శ్లాఘిస్తాను. ఆయన కూడా చాలా గొప్పవాడు, ఇంత ప్రజాభిమానాన్ని సొరగొన్నటువంటి నాయకుడు ఆయన కూడా. అంచేత మరి ఈయన శక్తివంతుడు, ఆయన శక్తివంతుడు. ఇక యువకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వీరు ముగ్గురు కలిస్తే అంత శక్తి సంపన్నత గొప్ప ప్రభుత్వం మన జాతికి ఏర్పడుతుంది. మరి వీరు ముగ్గురు సక్రమంగా సరైన మార్గాల్లో ఆలోచించి వారికి ప్రజలు వారికి ఇచ్చినటువంటి మ్యాండేట్ని బట్టి వాళ్ళ బాధ్యతలు స్వీకరించి సక్రమంగా పరిపాలించాలని నేను మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ చరసంశ గారు, చాలా విలువైన మాటలు చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇది ఈనాటి చక్రకు మరో అంశంతో మళ్ళీ కలుగుతాం. అంతవరకు సార్.